నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. ఈ మంత్రం మనకి వేదంలో కనబడుతున్నది. అదేవిధంగా అన్నతత్వాన్ని అద్భుతమైనటువంటి భావనతో దర్శించిన సంస్కృతి మనది. ఉపనిషత్తుల్లో ఒక రమ్యమైన కథ కనబడుతుంది. వరుణుడు తన పుత్రుడైన భృగువునకు తత్వోపదేశం చేస్తాడు. ఈ భృగువు వరుణ మహర్షికు పుత్రుడు. ఈ వరుణుడు వరుణదేవుడని చెప్పడానికి లేదు, వరుణ మహర్షి. ఆయన వద్దకు వెళ్ళి శ్రద్ధా వినయాలతో పరబ్రహ్మ అంటే ఏమిటి అని అడిగితే ఒక సమాధానాన్ని చెప్తాడు వరుణుడు. దేని నుంచి ఈ ప్రపంచం కలుగుతోందో, దేనివల్ల జీవిస్తుందో, దేనిలో లయమవుతోందో అదే బ్రహ్మము. ఈ మాట చెప్పాను కదా, దీన్ని ఆలోచన చేసి ఏది బ్రహ్మము నువ్వు నాకు వచ్చి చెప్పు అంటాడు తండ్రి. అప్పుడు భృగు వెళ్ళి ఆలోచన చేస్తాడు. బ్రహ్మానికి నిర్వచనం దొరికింది కదా, దేనివల్ల ఈ జగత్తు కలిగిందో, దేనివల్ల పెరిగిందో, దేనివల్ల లయమవుతుందో. వెంటనే ఆలోచన చేసి ఒక నిర్ధారణకు వచ్చి తండ్రి వద్దకు వస్తాడు. నాన్న నాకు తెలిసింది. ఏమిటని? అన్నమే బ్రహ్మమని తెలిసింది. ఎందుకంటే సర్వ జగత్తు కూడాను అన్నాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే. అన్నము నుంచే జీవసృష్టి జరుగుతున్నది. అన్నము వల్లే జీవిస్తున్నారు, తిరిగి అన్నంలోనే లీనమవుతున్నారు. గనక అన్నమే బ్రహ్మము అన్నాడు. నువ్వు సత్యం చెప్పేవి కానీ ఇది పూర్తి సత్యం కాదనైనా మళ్ళీ తపస్సుకు వెళ్ళు అన్నాడు. దీన్ని బట్టి గురువులు ఎంత ఉపదేశించినా తాము తమ ఆలోచనలతో మథనం చేసి తెలుసుకునేదే జ్ఞానము అని అర్థమవుతున్నది. అంతేగా నేరుగా తాను చెప్పకుండా సాధన చేయించి తపస్సు చేయించి తానే తెలుసుకునేలా చేశాడు తండ్రి లేదా గురువు. ఇది చాలా గొప్ప వృత్తాంతం, మనకి ఒక సందేశం వంటిది. అప్పుడు భృగువు మళ్ళీ వెళ్ళి మళ్ళీ సాధనలోకి కూర్చొని కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి చెప్పినది ఏంటంటే, అన్నం బ్రహ్మం అనుకున్నాను, ఇప్పుడు తెలుస్తున్నది ప్రాణమే బ్రహ్మము, ప్రాణం వల్లనే సమస్తము కలుగుతున్నది. మళ్ళీ వెళ్ళమని చెప్పాడు. అలా మనోబ్రహ్మ అన్నాడు మళ్ళీ వచ్చి. ఆ తర్వాత ఇంకా ఆలోచన చేసి విజ్ఞానం బ్రహ్మ అన్నాడు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళాడు. చిట్ట చివరికి తెలుసుకున్నాడంటే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమే బ్రహ్మమని నిర్ధారించాడు. అక్కడితో తేలింది, ఇంకా పైన మరొకట్లేదు. ఇది ఈ కథలో చెప్తున్నది. ఇతను చెప్పిన మొదటి నుంచి అన్నీ కూడాను గొప్ప విషయములే. అవన్నీ తీసిపారేయడం కాదు, కొంతమేరకు వచ్చో ఇంకా ముందుకురా అని చెప్పడమే తండ్రి చేసినటువంటి పని. దీన్ని బట్టి అన్నము మొదలుకొని ఆనంద స్వరూపం వరకు సర్వము బ్రహ్మమే అనే ఎరుక ఇందులో మనకు ప్రతిపాదింపబడుతున్నది ఇక్కడ. ఇది ఈ అన్నము బ్రహ్మ, మనోబ్రహ్మ, ప్రాణం బ్రహ్మ అనే మాటలు బయట దొరుకుతున్న అన్నం గురించే కాదు, మన శరీరంలో కూడా అన్నమయ్య కోసం ఉన్నది. అందరికీ కనబడేది అన్నమయ్య కోసమే. అన్నమయ్య కోసం అంటే బాహ్యంగా కనబడే ఈ శరీరము, ఈ శరీరం లోపల ఉండే ఇంద్రియాలు కూడా అన్నమయ్య కోశంలోకి వస్తాయి. ఇంద్రియాలు అంటే ప్రేవులు, గుండెకాయ, కాలేయము, రక్తము, మాంసము, ఎముక, ఇవన్నీ కలుపుకుని అన్నమయ్య కోశము. ప్రతి వారికి కూడా ఈ అన్నమయ్య కోశం ఏదో విధంగా తెలుస్తూనే ఉంటుంది. కొన్ని బాహ్యంగా కనబడుతుంటే అంతరింద్రియాలని మన వైద్య పరికరాల ద్వారా కూడా ఉన్నాయని ఒప్పుకుంటాం. అన్నమయ్య కోసమే అందరికీ తెలిసింది. దాని తర్వాత ఈ అన్నమయ్య కోసం పనిచేయడానికి కారణమైన ప్రాణమయ్య కోసం. ఇది అన్నమయ్య కోసం కంటే సూక్ష్మమైనటువంటిది. దానికంటే సూక్ష్మం మనస్సు, దానికంటే సూక్ష్మం విజ్ఞానమయ్య కోసం. అక్కడ బుద్ధి అనేది ఉంటుంది. ఇక్కడ దానికంటే సూక్ష్మమైనటువంటిదే ఆనందమయ్య కోసము అని చెప్పబడుతుంది ఇక్కడ. కనుక అన్నమయ్య కోసం నుంచే విచారణ ప్రారంభమవుతుంది. ఈ స్థూలమైన ఈ శరీరం అన్నం వల్ల కలుగుతున్నది. అన్నాద్ భవంతి భూతాని. అన్నమయ్య యొక్క సూక్ష్మ రూపమే ప్రాణము, దాని సూక్ష్మరూపం మనస్సు, దాని సూక్ష్మరూపం బుద్ధి, దానికి లక్ష్యమైనటువంటిది ఆనందమయ్య కోసము, దానికి అతీతమైన వాడే పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. ఇది గమనించవలసినటువంటి విధానం. కనుక పరమాత్మ ప్రాప్తికి ఈ పంచకోశ వివేకం అనేది చాలా అవసరం. ఇంత చక్కటి వివరణ కేవలం భారతీయ ఋషుల విజ్ఞానంలో మాత్రమే కనబడుతున్నందుకు
మనం భారతీయ హైందవ ధర్మంలో పుట్టి నుండి గర్వించాలి. ఈ శరీరంలో ఉన్న కోశాల గురించి ఎంత గొప్ప వివేచన చేశారు. నిజానికి ప్రాణము మనస్సు ఇవి కనబడవు, వైద్య పరికరాలు గోచరించవు, కానీ అవి కూడా ఉన్నాయని నాస్తికుడైనా అంగీకరిస్తాడు. ఎందుకంటే వాటి ఉనికిని అనుభవిస్తున్నాడు. ప్రాణము, అన్నము, విజ్ఞానము, అంతవరకే కాకుండా వీటన్నిటికీ కలిపి ఒక అంతఃసూత్రం ఉన్నది. వీటన్నిటి లోపల భగవతత్వం వ్యాపించింది. అంతేగాని పంచకోశాలకి ఆవల భగవంతుడున్నాడని చెప్పడం కాదు, పంచకోశముల లోపల కూడా భగవంతుడున్నాడు. అందుకే పంచకోశాంతర స్థిత అంటున్నాం లలితా సహస్రనామాలు. కానీ ఐదు కోశముల్లో ఉన్నటువంటి భగవతత్వాన్ని వివేచన చేయాలి. ఈ పంచకోశ వివేచనం అనేది వేదాంత విద్యలో చాలా గొప్పగా చెప్పబడుతున్నది. దీన్ని అందిపుచ్చుకునే వేదాన్ని విస్తృతపరిచే పురాణ వాంగ్మయం కూడా రకరకాల గీతా శాస్త్రాల్లో ఈ పంచకోశ వివేకం చేయమని చెప్పారు. ఇక్కడ కానీ ప్రతి మానవుడు ధ్యానం చేసినప్పుడు తన పంచకోశాల్ని విచారణ చేసుకుంటూ ఈ పంచకోశాల్లో ఉన్న చైతన్యం ఏదో అదే పరమాత్మని, అది ఈ పంచకోశాలను నడిపిస్తున్న ఈ పంచకోశాల వలె మార్పుకి నాశనానికి అది అదిగురు కాదు అని తెలుసుకోగలగాలి. ఇక్కడ ఆ వివేచన ఇంత గొప్పగా చేస్తున్నారు. ఇది మనకు ఉపనిషత్తుల్లో కనబడుతున్నటువంటి ఈ ఆఖ్యాయిక అంటే వృత్తాంతం వల్ల బ్రహ్మ విచారణ ఎంత గొప్పగా జరుగుతున్నది తెలుస్తున్నది. సైషా భార్గవి వారుణి విద్య, ఈ విద్య పేరు వారుణి విద్య లేదా భార్గవి విద్య. వరుణపుత్రుడు గనక వారుణుడు, ఆయన ఆవిష్కరించిన విద్య కనుక దీని వారుణి విద్య. ఇది పంచకోశ తత్వ వివేచన విద్య అంటారు. బ్రహ్మ విచారణ ఇలా జరుగుతున్నది. ఇది ఆ భృగువు ఆవిష్కరించిన విద్య కనుక దీనికి భార్గవి విద్య అని కూడా చెప్పబడుతున్నది. పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత, ఈ విద్య ప్రకారంగా సర్వజగచ్ఛాసకుడైన పరమాత్మ ఒక వ్యక్తి యొక్క పంచకోశాలే కాకుండా సమస్తమైన బ్రహ్మాండాలను కూడా అలాగే నడుపుతున్నాడు ఇక్కడ. కానీ సమస్త బ్రహ్మాండాలను నడిపే పరమేశ్వరుని మన పంచకోశాల్లో ఉన్నవాడిగా గ్రహించడమే గొప్ప అంశం. పంచకోశాలను నడిపిస్తూ దానికి కూడా అంటకుండా అతీతంగా ఉన్నాడు గనక పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత, అతను పరమాకాశంలో ఉన్నాడు. ఏఏవం వేద, ఎవరైతే తెలుసుకుంటున్నారో వాడు అన్నవాన్ అన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశువి బ్రహ్మవర్చసేన అన్న మంత్రం ఉన్నది. అన్నవాన్ అన్నాదో భవతి, అన్నము కలవాడై అతడు అన్నములు అనుభవిస్తున్నవాడై ఉన్నాడు అన్నారు ఇక్కడ. అంటే ఇది ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు అన్నములు కలవాడవుతున్నాడు. చాలా గొప్ప మాట అన్నారు. దీని అర్థం అన్నవాన్ అంటే అన్నం అనగా ఐశ్వర్యము, అనుభవము. అన్నవాన్ అంటే ఐశ్వర్యవంతుడవుతాడని ఒక స్థూలార్థం. ఇంకా లోపల గొప్ప గొప్ప అర్థాలు ఉన్నాయి. అవి ఋషివాక్యంగా ఈ వాక్యాన్ని విశ్లేషిస్తూ తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈరోజు ఋషివాక్యంలో పంచకోశ వివేకం అనే దాన్ని ఎంత అందంగా ఉపనిషత్తు చెప్పిందో తెలుసుకుంటూ అలాంటి పంచకోశాల్లో సంచరించే పరమాత్మ స్వరూపానికి నమస్కరిస్తూ స్వస్తి. శ్రావణ మాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. యవ్వనోద్భిన్న దేహాభిః సంసక్తాభిః పరస్పరం విచిత్రాంబరభూషాభిః గోపనారీభిరావృతం. శ్రీకృష్ణ పరమాత్మను మనం భావించుకునేటువంటి సమయంలో ఆ బాలకృష్ణుని చుట్టూ ఆ గోపాంగనలందరూ ఏ విధంగా సంచరిస్తున్నారంటే సామాన్యమైనటువంటి సౌందర్యాలతో ఉన్నటువంటి వారు కాదు, అతిలోక సౌందర్యంతో కూడుకుని ఉన్నటువంటి వారు. వారి యొక్క సౌందర్యం అంతఃసౌందర్యం, బాహ్య సౌందర్యం కూడా అన్నమాట. ఎవరైతే శ్రీకృష్ణ సమర్చనం చేస్తారో వారి యొక్క దేహ సౌందర్యం అది అతుల్యమైనటువంటి సౌందర్యంగా మారుతూ ఉంటుందన్నమాట. అందుకని యవ్వనోద్భిన్న దేహాభిహి, నిత్య యవ్వనంతో వెలుగుందేటువంటి చూడచక్కని దేహాలతోటి ప్రకాశించేటువంటి మూర్తులు అన్నమాట ఆ గోపాంగనలు. సంసక్తాభిహి పరస్పరం, ఆ బాలకృష్ణుడితో ఆడటం కోసమని అందరూ చేతులు చేయి కలిపి చక్కగా అందరూ కలిసి ఒక జట్టుగా ఏర్పడి ఆ కృష్ణుని కోసం ఎదగడం మొదలుపెట్టారన్నమాట. మొదలుపెట్టి ఆ కృష్ణుడు సంచరించేటువంటి ఆ రేపల్లలో వారందరూ సంచారం చేస్తున్నారు. కనుక ఆ విధమైనటువంటి వారు సంసక్తాభి పరస్పరం ఒకరితో ఒకరు కలిసి ఈ కృష్ణుడితో ఆ కేళీ విలాసాలని నిర్వహించడం కోసం వస్తున్నారు. విచిత్రాంబరభూషాభి, వారు ధరించినటువంటి వస్త్రములు కానీ అలంకారాలు కానీ నానా విధములైనటువంటి విచిత్రములైనటువంటి రత్నాలతోటి ఇతర విధములైన అలంకారాలతోటి శోభిల్లుతున్నటువంటివి అన్నమాట. అటువంటి వస్త్రాలని ఆభరణాలని ధరించి వారు వచ్చారట. అదేవిధంగా గోపనారీభిరావృతం, అటువంటి గోపస్త్రీలతోటి ఆయన చక్కగా
పరివేష్టితుడై వారి యొక్క లాలనను పొందుతున్నటువంటి వాడనమాట. రేపల్లె అంతా కూడా ఈయన పట్ల మధుర భక్తిని ప్రదర్శిస్తున్నటువంటి సందర్భం ఇది. శ్రీకృష్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక ఉపదేశం అన్నమాట. ఆత్మీయతతోటి మన శరీరాన్ని మనం ఎంత ప్రేమిస్తామో భగవంతుణ్ణి అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి. ప్రేమించి మన పుత్రునిగా, మన తండ్రిగా, మన తల్లిగా, మన సఖునిగా, మన పాలకునిగా ఆయన్ని భావించుకుంటూ ఆయన్ని నడిచించుకోవాలి. అది ప్రణయంలో ఉండేటువంటి మాధుర్యం. కనుక ఆ విధమైన మాధుర్యంతో గోపాంగనలందరూ కూడా చక్కగా లాలిస్తున్నారు ఆ శ్రీకృష్ణ పరమాత్మని. కనుక అటువంటి శ్రీకృష్ణుని మనం ఈ మాసంలో భావించుకోవాలి. ఈ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు ఆగస్టు 24వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో నవమి తిథి రోహిణీ నక్షత్రం శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి నవమి శివప్రియమైనటువంటిది. శ్రీకృష్ణ సమర్చనంతో పాటు మనం శివ సమర్చనం కూడా చేసుకోవచ్చు. కారణం ఏంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులందరిలో సర్వశ్రేష్ఠుడైనటువంటి భక్తుడు పరమశివుడు. అలాగే పరమశివుని యొక్క భక్తులందరిలో సర్వశ్రేష్ఠుడైనటువంటి భక్తుడు శ్రీ మహావిష్ణువు. కనుక శివస్య హృదయం విష్ణు, విష్ణువశ్చ హృదయం శివ అన్నారు. కనుక ఈ విధంగా శివ సందర్భమైనటువంటి చక్కని సమర్చనం చేసుకోవడానికి మనకు ఒక అనుకూలమైనటువంటి తిథి ఈ నవమి. అలాగే దీనితో పాటుగా మనం గమనించదగినటువంటి మరొక విషయం ఏంటంటే శనివారం కనుక శ్రీ వెంకటేశ్వర సమర్చనం చేసుకోవచ్చు. వెంకటేశ్వరుని శ్రీకృష్ణ పరమాత్మగా భావించుకుంటూ ఈ జన్మాష్టమి నుంచి ఇంచుమించుగా మనం 9 రోజుల పాటు ఎంతో మహోత్సవంగా ఈ శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను మనం నిర్వహించుకోవచ్చు. అందులో ఒకటి అన్నమాట ఇది. కనుక ఆ వేణుగోపాలస్వామిగా, శ్రీకృష్ణ పరమాత్మగా మనం భావించుకుంటూ ఆయన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామిని సమర్చించుకోవచ్చు. ఇదొక విషయం. అలాగే తిరుమలలో కనుక మనం చూసినట్లయితే ఈ రోజున ఒక ప్రత్యేక విషయం ఏంటంటే సిక్యోత్సవం అంటారు. సిక్యము అంటే ఉట్టి, ఉట్టి కొట్టడం అన్నమాట. ఉట్టి కొట్టడం అంటే ఏంటంటే ఇక్కడ ఒక పరమార్థం ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మకు బాల్య జ్యేష్ఠల్లో ఏమిటంటే సాధారణంగా పిల్లల యొక్క ఎత్తుకు అందనటువంటి స్థానంలో వెన్నను చక్కగా చిక్కాల్లో పెట్టి కొండల్లోనూ అక్కడ దాస్తూ ఉండేవారు ఈ గోపాలకుల యొక్క గృహాల్లో. శ్రీకృష్ణ పరమాత్మ తన మిత్రవృందాలను అందరినీ కూడా పోగు చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి రహస్యంగా ఒకరి మీద ఒకరు ఆ విధంగా వారు అధిరోహించి ఆ పైన ఉట్టిని కొట్టడం అనేటువంటిది చేస్తూ ఉండేవారు అన్నమాట. అక్కడ నుంచి పడినటువంటి నవనీతాన్ని అందరూ గురోలటం అనేటువంటిది. సాధారణంగా ఇక్కడ ఈ ఉట్టిలో ఉండేటువంటి కుండ అనేటువంటిది మానవ దేహం. ఈ మానవ దేహంలో ఈ అంతరంగంలో నెలకొని ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పట్ల మన యొక్క భక్తి ఏదైతే ఉన్నదో ఆ భక్తి నవనీతం. కనుక ఆ భక్తి నవనీతాన్ని మనం సేవిస్తూ 10 మందికి పంచడం అన్నమాట. ఇది ఈ ఉట్టి కొట్టడంలో అంతరార్థం. కనుక ఇటువంటి సిక్యోత్సవం తిరుమలలో ఈ రోజున జరుగుతుందన్నమాట. ఈ వారం రోజులు కూడా ఎక్కడో అక్కడ విష్ణువాలయాలు అన్నిట్లో మనకు ఈ ఉట్టి కొట్టడం అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రోజున జరుపుతూ ఉంటారు. ఈ రోజున మనకు తిరుమలలో ఈ సిక్యోత్సవం జరుపుతున్నారు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.